అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ కనువిప్పు. కథ రచయిత్రి యశోద పుల్లకృతి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. నీలిమ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలా ఉంది. హాల్లో 5 ఏళ్ల కూతురు నిత్య ఇంకా స్కూల్ యూనిఫామ్లోనే ఉంది. 3 ఏళ్ల శరత్ నిత్య కలిసి న్యూస్ పేపర్ను చింపి మొక్కలు చేస్తున్నారు. తమ్ముడి మీద తన అధికారాన్ని చూపుతూ నిత్య వాడిని మెడను వంచి దెబ్బలు కొడుతూ ఉంటే వాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. నిత్య స్కూల్ బ్యాగు, విడిచిన బూట్లు సోఫాలోనే చెరువు పక్కన విసిరేసినట్లుగా ఉన్నాయి. అప్పుడే లోపల నుండి అత్తగారు, పక్కింటి రామలక్ష్మి గారు వచ్చారు. రామలక్ష్మి గారు నీలిమ వైపు ఓరగా చూస్తూ, "వస్తానండి పార్వతి గారు" అంటూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది. రోజు దాదాపుగా అదే పరిస్థితి నీలిమ ఆఫీస్ నుంచి వచ్చేసరికి. కానీ పిల్లల్ని సముదాయించడం, మనవరాలకి స్కూల్ యూనిఫామ్ మార్పించడం వంటి పనులేమీ అత్తగారు చేయరు. తను పెద్దగా ఆవిడ నుండి ఏమీ ఆశించడం లేదు కూడా. 3 ఏళ్ల శరత్ను రోజంతా ఆవిడే చూసుకుంటున్నారు కదా అని కూడా నీలిమ జాలిపడుతుంది. కానీ ఆ బాధ్యత ఇక తప్పదురా దేవుడా అనుకుంటూ, కోడలు ఎప్పుడొస్తుందా, ఆ బాధ్యత నుండి ఎప్పుడు విముక్తి అవుదామా అనుకుంటుంది ఆవిడ. గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తోంది నీలిమ. ఆమె భర్త కృష్ణమోహన్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. కాలేజీ తర్వాత అక్కడ విద్యార్థులకు ఎంసెట్ ఐఐటి కోచింగ్ క్లాసెస్ తీసుకుని రాత్రి 7 గంటలకు కానీ అతని ఇంటికి రాడు. ఇంట్లో ప్రొద్దుటే లేచి టిఫిన్ వంట చేసి కూతుర్ని స్కూల్కి పంపించి అప్పుడు ఆఫీసుకు బయలుదేరుతుంది నీలిమ. 3 ఏళ్ల శరత్ స్నానం కూడా నీలిమే చేయించాలి. మొదట్లో అత్తగారు చేయిస్తారనుకుంటూ ఆఫీసుకు వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు అత్తగారు, "వాడికి స్నానం చేయించడం నా వల్ల కాదమ్మాయి, ఆ పని కూడా నువ్వే పూర్తి చేసి వెళ్ళమని" చెప్పింది. మామగారు లేని మూలన అత్తగారు వీరితోనే ఉంటారు. కోడలు ప్రొద్దుటే ఆఫీసుకు వెళ్తే ఎప్పటికో వస్తుంది పాపం, చేయగలిగిన సహాయం చేద్దామని కూడా ఆవిడ అనుకోదు. నీలిమది సర్దుకుపోయే స్వభావం. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాసేపు కూడా కూర్చోకుండా వెంటనే పనిలోకి దిగుతుంది. భర్త వచ్చేసరికి ఇంటిని పిల్లల్ని నీట్గా ప్రశాంతంగా ఉంచాలని నీలిమ తాపత్రయం. నీలిమ ఆఫీసుకు వెళ్ళాక భోంచేయగానే పక్కింటి రామలక్ష్మి గారు వచ్చేస్తారు. ఆవిడ కోడలు హౌస్ వైఫ్, అన్నీ అమ్మాయి చూసుకుంటుంది. ఈవిడకు పని పాట ఉండదు, తోచదు. పార్వతమ్మ గారింటికి వచ్చేస్తుంది. ఇక వారిద్దరి కాలక్షేపం లోకంలోని కోడళ్ళే. చుట్టుపక్కల ఇళ్లలోని కోడళ్ళు, బంధువులింట్ల కోడళ్ళే కాకుండా వారి కోడళ్ళ గురించి కూడా అనర్గళంగా చర్చలు చేసుకుంటూ వాళ్లపై లేనిపోని అభియోగాలు చేస్తూ సంతృప్తి పడతారు. "మీరు చూడటం ఏంటండి మీ మనవడిని ఈ వయసులో? మీ కోడలేమో టిప్టాప్గా తయారై ఆఫీసుకు వెళుతూ లక్షలు లక్షలు సంపాదిస్తోంది. మీరేమో ఒక పని మనిషిలా ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లాడిని సాకటమేంటి? హాయిగా ఈ వయసులో ఏ బాధరబందీలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలి కానీ" అంటూ లేనిపోని ఆలోచనలను పార్వతమ్మ గారి తలకాయకి అంటిస్తుంది. నీలిమ పెళ్ళై అత్తవారింటికి వచ్చాక అత్తగారు నీలిమతో బాగానే ఉండేది. ఆవిడే వంట పని అంతా చేసేవారు. మనవరాలు పుట్టాక కూడా ఆ పాపను బాగానే చూసేవారు. ఎప్పుడైతే రామలక్ష్మి గారు వారు పక్కింట్లోకి వచ్చారో అప్పటి నుండి ఆవిడలో మార్పు చోటు చేసుకుంది. రామలక్ష్మి గారి కోడలు ఉద్యోగస్తురాలు కాదు. కోడలిపై అత్తరికం చేస్తూ ఆ అమ్మాయి మీద లేనిపోని చాడీలు చెప్తూ అత్తగారంటే నాలానే ఉండాలంటూ రోజు పార్వతమ్మ గారికి హితోపదేశం చేస్తుంది. అత్తగారిలో వచ్చిన మార్పును నీలిమ కనిపెట్టగలిగినా ఆవిడ పెద్దరికానికి విలువనిస్తూ ఆవిడను పల్లెత్తు మాట కూడా అనకుండా అన్ని పనులు సక్రమంగా చేసేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తూ ఉండగా పార్వతమ్మ గారి కొడుకుతో, "ఒరే కృష్ణ, మీ మామయ్యని చూసి చాలా రోజులైంది. విజయవాడ వెళ్ళి మామయ్య ఇంట్లో ఒక వారం రోజులుండొస్తానరా" అనేసరికి కృష్ణమోహను, "అదేంటమ్మా, ఇప్పుడు వెళ్ళటం ఏంటి? శరత్ని ఎవరు చూస్తారు? నిత్య స్కూల్ నుంచి వచ్చాక ఎక్కడుంటుంది? నాకేమో సెలవు పెట్టడం కుదరదు. మరి నీకు నీళ్ళు అమ్మ వచ్చే వరకు సెలవు పెట్టగలవా" అన్నాడు. "అయ్యో, అస్సలు కుదరదండి. టెండర్స్ కాల్ఫర్ చేశాము. వాటి ఓపెనింగ్స్ అవి చాలా ఉన్నాయి. నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఈ నెలంతా బిజీనే. కానీ పాపం అత్తయ్య గారు వెళ్తానంటున్నారుగా, ఎలాగా" అంటూ భర్త వైపు సాలోచనగా చూసింది. అప్పుడైనా ఆమె
పోనీలేరా తర్వాత వెళ్తానని అనలేదు. ఇంతలో నీలిమే, పోనీలేండి, అత్తయ్య గారిని పంపిద్దాం, ఆవిడకు కూడా కొంచెం మార్పు విశ్రాంతి ఉండాలి కదా. నేను మా పిన్ని కూతురు కళ్యాణ్ ఇంట్లో బాబుని దింపేసి ఆఫీస్కి వెళ్తాను. మన ఆటో డ్రైవర్తో నిత్యను స్కూల్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఇంట్లో దింపమంటాను. నేను ఆఫీస్ నుండి వస్తూ పిల్లలిద్దరిని తెచ్చేసుకుంటానంది. నీలిమ పిన్ని కూతురు ఉండేది పక్క వీధిలోనే, అవసరానికి అప్పుడప్పుడు అలా సహాయపడుతూ ఉంటుంది. ఎలా ఉంది ఐడియా అంటూ భర్త వైపు చూసింది. బాగానే ఉంది, కానీ మెయింటైన్ చేసుకోగలవా నీళ్ళు అన్నాడు. పర్వాలేదండి, అన్నీ కావాలంటే కుదరవు. రేపు ఆదివారమే కదా, అత్తయ్య గారిని ట్రైన్ ఎక్కించండి, మీ మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏ సమస్యనైనా చక్కగా త్రుటిలో పరిష్కరించగలిగే నీలిమ అంటే కృష్ణమోహన్కి చాలా ఇష్టం. ఇంట్లో పనులన్నీ ఓర్పుగా నేర్పుగా నిర్వహించుకుంటుంది. ఏనాడు తన మీద చికాకు పడని భార్య అంటే ఎంతో అనురాగం అతనికి. అసలు పార్వతమ్మ గారి ప్రయాణానికి నారు పోసింది రామలక్ష్మి గారే. మీరు మీ మనవడిని మనవరాల్ని చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మీ కోడలి ఆటలు సాగుతున్నాయి. మీ విలువ ఏంటో తెలిసి రావాలంటే ఒక్క వారం 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీరు అప్పుడప్పుడు మీ కోడలు లభో దిబోం అంటుంది. అప్పుడప్పుడు ఇటువంటి చురకలు అంటించకపోతే ఈనాటి కోడళ్ళు మరీ పేటరేగిపోతారంటూ చెవులో ఓదరగొట్టింది. మర్నాటి ఆదివారం తల్లిని విజయవాడకు ట్రైన్ ఎక్కించి వచ్చాడు కృష్ణమోహన్. నీలిమి అనుకున్నట్లుగా యథాప్రకారం ప్రొద్దుటే అన్ని పనులు పూర్తి చేసుకుని బాబుని కళ్యాణ్ ఇంట్లో దిగపెట్టి ఆఫీసుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ పార్వతమ్మ రామలక్ష్మి గారి మాటల ప్రభావంలో పడి అన్నగారింటికి వచ్చిందే కానీ ఆవిడను ఎవరూ ఆప్యాయంగా ఆదరించనే లేదు. అన్నగారికి వదిన గారికి పార్వతమ్మ పట్ల అభిమానం ఉన్నా ఇంట్లో మిగతా వారికి ఆవిడ రాక అసహనంగా ఉంది, ముఖ్యంగా ఆ ఇంటి కోడలికి. అసలు పార్వతమ్మను సరిగ్గా పలకరించనే లేదు అమ్మాయి. అన్నయ్య కోడలు రేఖ అహంభావి అని పార్వతమ్మ విని ఉంది. చదువుకున్న అమ్మాయి అయినా ఉద్యోగం చేయదు, ఇంట్లో అన్ని పనులు వదిన గారే చేయాలి. వదిన ప్రొద్దుటే లేచి యంత్రంలో ఇంట్లో పనులన్నీ చేయటం చూసింది. కనీసం ఆ అమ్మాయి తన పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఎప్పుడు మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఏదో అజమాయిషి చేసేస్తున్నట్లు అటు ఇటు తిరుగుతూ ఇంట్లో బాధ్యతలన్నీ తనే నిర్వహిస్తున్నట్లుగా బిల్డప్పిస్తుంది. ఎప్పుడు చూసినా ఫుల్ మేకప్లో ఉంటుంది. ఎవరో ఒకరు స్నేహితులంటూ ఎప్పుడు వస్తూనే ఉంటారు. మామగారు ఎదుటే పొట్టి పొట్టి టీషర్ట్స్ జీన్స్లో తిరుగుతూ ఈనాటి ఆధునికతకు ప్రతీకగా ఉంటుంది. పెడసరి మాటలతో మామగారిని అత్తగారిని చిన్నబుచ్చుతూనే ఉంటుంది. అన్నయ్య వదిన ఆ అమ్మాయి ప్రవర్తనకు ఆవేదన పడటం ప్రత్యక్షంగా చూసింది పార్వతమ్మ. పార్వతమ్మ వచ్చి 7 రోజులు గడిచాయి. కొడుకు కోడలు మామూలుగా యోగక్షేమాలు అడుగుతూ ఫోన్ చేస్తున్నారే తప్ప వచ్చేయమని మాత్రం అనటం లేదు. అమ్మను వచ్చేయమంటానని కృష్ణమోహన్ అంటున్నా నీలిమే, అయ్యో పాపం, ఆవిడను కొన్నాళ్ల పాటు ఉండనీయండి, మీ మామయ్య అత్తయ్యతో ఆవిడకు చక్కని కాలక్షేపం అవుతుందేమో అంటూ భర్త ప్రయత్నాన్ని నివారించింది. మరో 5 రోజులు గడిచాయి. ఒకరోజున రేఖ పార్వతమ్మ దగ్గరికి వచ్చి, ఇక్కడ మీరింకా ఎన్ని రోజులుంటారండి, అసలు మీకు తిరిగి ఊరెళ్ళాలన్న ఉద్దేశం లేనట్లుగా కనబడుతుంది అనేసింది టక్కున. మిమ్మల్ని మీ అబ్బాయి కోడలు ఇక్కడికి శాశ్వతంగా పంపేయలేదు కదా, అదో జోక్లా అంటుంటే పార్వతమ్మ గారి ముఖం నల్లగా మాడింది. నోటమాట రావటం లేదు. అవమానంతో ఆవిడ కళ్ళు కన్నీటితో నిండుతూ ఉంటే తల వంచుకుంది. మా ఇల్లేమీ అతిథి గృహం కాదు, రోజుల తరబడి బంధువులను పోషించటానికంటూ విసవిస అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళిపోయింది. రేఖ మాటలకు పార్వతమ్మ గారి ముఖం సిగ్గుతో చితికింది. ఇంకా నయం, అన్నయ్య వదిన రేఖ మాటలు వినలేదు. వినుంటే ఇంటి ఆడపడుచుకు జరిగిన అవమానానికి బాధపడి ఉండేవారు అనుకుంది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరుసటి రోజునే అన్నగారి చేత టికెట్ తెప్పించుకుని హైదరాబాద్కి తిరుగు ప్రయాణమైంది పార్వతమ్మ. ఏంటో ఒక రకమైన ఆవేదన మనసును కోసేస్తూ ఉంటే కొడుక్కి తను బయలుదేరుతున్నట్లుగా కూడా ఫోన్ చేసి చెప్పలేదు. మర్నాటి ఉదయాన్నే ఇంటి ముందు ఆటోల నుండి దిగిన అత్తగారిని చూస్తూనే నీలిమ గబగబా దగ్గరకు వచ్చి ఆవిడ బ్యాగ్ని అందుకుంటూ, ఏంటి అత్తయ్య ఫోన్ అయినా చేయలేదు బయలుదేరుతున్నట్లు, మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా అంటూ ఆప్యాయంగా పలకరించేసరికి ఆవిడ గొంతు గద్గదమైపోయి మాట రాలేదు. నాయనమ్మ అంటూ ఆవిడ కాళ్లకు చుట్టుకున్న శరత్ను నిత్యను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఈలోగా కృష్ణ, ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అనగానే, అవునరా 2 రోజుల నుండి మీరంతా కళ్ళల్లో కదలాడుతున్నారు, ముందుగా చెప్పేదేమిలే అనుకుని అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేశాను.
నాకేమైనా ఊరు తెలియదా ఏమన్నానా అంటూ ఉండగా నీలిమ వేడివేడి కాఫీ గ్లాస్ అత్తగారి చేతికి అందిస్తూ, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం అత్తయ్య. మీ అబ్బాయి అమ్మను వచ్చేయమంటానని అంటున్నారు. నేనే పాపం కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉండనీయండి అంటూ ఆపాను. ఇక్కడ ఎలాగూ పిల్లలతో మీకు విశ్రాంతి ఉండదని అంది. అయ్యో అదేం లేదు తల్లి, నా మనవడు మనవరాల్ని చూసుకోవటం కూడా ఒక పనేనా అంటూ, నువ్వు ఆఫీసుకు తయారవు నీలిమ, నేను పిల్లల సంగతి చూస్తానంటూ పార్వతమ్మగారు లేచేసరికి, లేదత్తయ్య ఈరోజు ఆఫీసుకు రానని ఫోన్ చేసి చెప్తాను, ప్రయాణం చేసి వచ్చారు కదా ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి అని నీలిమ అనటంతో ఆదరంగా ఆవిడ హృదయం ఆర్ద్రమైంది. నీలిమ ఎంత మంచిదో, రామలక్ష్మి గారితో స్నేహం, ఆవిడ చెప్పుడు మాటలు తన మనసు మీద ఎంత ప్రభావం చూపించాయో అర్థమయ్యేసరికి ఆవిడ మనసు సిగ్గుతో కుంచుకుపోయింది. రామలక్ష్మి లాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి, చెప్పుడు మాటలతో బాంధవ్యాలను దూరం చేస్తారు. నిజానికి తాను ఇక్కడ లేకపోయినా నీలిమ సమర్థంగా ఇంటిని పిల్లల్ని చక్కబెట్టుకుంది, ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంది. మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదని, దూరంగా ఉన్నప్పుడే ఆ విలువ అర్థమవుతుందని రామలక్ష్మి గారు చెబితే తను ఆ మాటలు నిజమని నమ్మి ప్రయోగం చేసి భంగపడింది. మంచి చదువు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వోద్యోగం నిర్వహిస్తున్న నీలిమలో వీసమెత్తు అహంభావం కూడా కనపడదు, తనని ఎంతో ఆదరంగా చూసుకుంటుంది. నీలిమ రేఖల్లో ఎంతో వ్యత్యాసం, అహంభావానికి ప్రతీక రేఖ. ఒక విధంగా రేఖ రామలక్ష్మి గారు వ్యక్తిగతంగా ఎంత చెడ్డవారైనా తన మనసులో ఒక గొప్ప మార్పుకు కారణభూతులు అవటమే కాదు, బాంధవ్యానికి ఉన్న విలువ ఏంటో తెలియజెప్పి కనువిప్పు కలిగించారనుకుంటే ఆవిడ మనసు ఎంతో తేలికగా ప్రశాంతంగా అయిపోయింది. మర్నాడు నీలిమ ఆఫీస్కి వెళ్ళగానే మధ్యాహ్నం రామలక్ష్మి గారు వచ్చారు. ఎంతో ఆతురంగా, వచ్చేశారా పార్వతి గారు అంటూ పిల్లల బట్టలు మడతలు పెడుతున్న పార్వతమ్మ గారు ముభావంగా తల తిప్పుకున్నారు. ఏమంటోంది మీ కోడలు, మన మంత్రం పనిచేసిందా, మీ విలువేంటో ఇప్పటికైనా మీ కోడలకు అర్థమై ఉండాలే అనగానే పార్వతమ్మ గారు తీక్షణంగా చూశారు ఆవిడ వైపు. ఎవరి విలువ ఎవరికి అర్థం కావాలి రామలక్ష్మి గారు, మనం లేకపోయినా హాయిగా సమర్థించుకోగలిగే ఆర్థిక బలం స్వాతంత్రం కలిగి ఉన్నారు నేటి కోడళ్ళు. పని మనుషులను ఆయాలనో పెట్టుకుని లేకపోతే డే కేర్లలో పిల్లను వేసి ఎలాగో సర్దుకుపోగలరు, కానీ మనలాంటి వాళ్ళకే వారి ఆదరణ లేకపోతే దిక్కుండదని గ్రహించుకోవాలి. కోడళ్లను ప్రేమగా మన ఇంటి ఆడపిల్లగా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. మనకు ఓపిక ఉన్నంత వరకు వాళ్ళకి సహాయపడాలే తప్ప కోడళ్ళకి మనం చేయటం ఏంటి అనుకుని అహంభావానికి పోకూడదు. మా అన్నయ్య కోడలు మా అన్నయ్యను వదినను గడ్డిపోచల్లా చూస్తున్నా మా అన్నయ్య వదిన మౌనంగా సహిస్తున్నారు. అలాగే ఉండాలని కాదు నేను చెప్పేది, ఏదో ఒకనాటికి అమ్మాయిలో మార్పు వస్తుందని, అత్తమామల విలువేంటో గ్రహిస్తుందని వారి ఆశ, ఆ బంధానికి దగ్గరవ్వాలని వాళ్ళు అనుక్షణం తాపత్రయపడుతున్నారు. మీరు మా ఇంటికి రావచ్చు, కానీ మంచి విషయాలను చెప్పండి, బాంధవ్యాలను విడగొట్టే సలహాలు ఇవ్వకండి, దయచేసి చక్కని ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుందాం. పాపం మీ కోడలు చిన్నపిల్ల, అదే పనిగా ఆ అమ్మాయిని ఆడిపోసుకోకండి. మీ ప్రవర్తనకు విసిగిపోయి ఆ అమ్మాయి ఏదో ఒకరోజు మీ మెడగట్టి బయటకు గెంటేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీ కోడలితో ప్రేమగా మెలగండి అంటూ మెత్తగా చివాట్లేసి పంపించింది. ఆ సాయంత్రం నీలిమ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎంతో నీట్గా సర్దింది, పిల్లలు శుభ్రంగా కడిగిన ముత్యాల్లా మెరిసిపోతున్నారు. నీలిమ రాకను చూసిన పార్వతమ్మ గారు, వచ్చావా నీలిమ అంటూ వేడివేడిగా కాఫీ కప్పులో పోసి నీలిమకు అందించారు. అయ్యో అత్తయ్య మీకు ఎందుకంత శ్రమ అని నీలిమ ఆదరంగా అనేసరికి ఆవిడ హృదయం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది. భగవంతుడా నాకు ఈ అదృష్టం చాలు అంటూ ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకున్నారు పార్వతమ్మ గారు. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.